Hello students, today's session we are going to calculate mole fraction problems, tricks to solve mole fraction problems. This is the first problem, students. A solution of sucrose in water is labeled as 20% weight by weight. What would be the mole fraction of each component in the solution? So ikkada manaki sucrose ichadu, sucrose water lo undi ante mana mole fraction of each component ante mole fraction of sucrose, mole fraction of water calculate cheyali students. First mole fraction of sucrose ela calculate chestam ante number of moles of sucrose by number of moles of sucrose plus number of moles of water. Alani mole fraction of water ela vastundi, sum of mole fraction sucrose plus water anedi 1 untadi kabatti. So mole fraction of water అనేది 1 minus sucrose చేసి మనకు mole fraction of sucrose value ఉంటదిగా. So 1 లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే mole fraction of water వస్తుంది. చూడండి, mole fraction of sucrose number of moles of sucrose by number of moles of sucrose plus number of moles of water, వాటర్ అన్నమాట ఫార్ములా రాశాను. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఇక్కడ సింపుల్గా మనకి 20% వెయిట్ బై వెయిట్ అంటే 20 grams ప్రజెంట్ ఇన్ 80 grams ఆఫ్ వాటర్, 20 grams ఆఫ్ సుక్రోజ్ ప్రజెంట్ ఇన్ 80 grams ఆఫ్ వాటర్, 20 grams ఆఫ్ సుక్రోజ్ ప్రజెంట్ ఇన్ 80 grams of water. Meaning, so weight ఎంత? Weight of sucrose 20 అన్నమాట, 20 by gram molecular weight of sucrose. So gram molecular weight 342 వస్తుంది. So weight of sucrose ఎంత students? Weight of sucrose 20, gram molecular weight of C12H22O11. సో ఎంత వస్తుంది? 342 వస్తుంది. చేయండి స్టూడెంట్స్, 144. సో గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ క్యాలిక్యులేట్ చేయండి. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ C12H22O11, 144 ప్లస్ 22 1676 వస్తుంది. మొత్తం యాడ్ చేస్తే 342 వస్తుంది. 342 ఇది బాక్స్లో పెడుతున్నాం. సో ఇలా 20/342 డివైడెడ్ బై 20/342 ఇంటూ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్. వెయిట్ ఆఫ్ వాటర్ ఎంత స్టూడెంట్స్? వెయిట్ ఆఫ్ వాటర్ 80. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ వాటర్ ఎంత స్టూడెంట్స్? 18 H2O 18. సో బాగా వస్తే డైరెక్ట్గా ఇక్కడ చూసి వేసుకోవచ్చు. సో 20/342, సో రిమైనింగ్, సో 100లో 20 పోతే 80 ఉంటుంది. 80/18 గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ వాటర్, సుక్రోజ్ వాటర్ కాబట్టి. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తున్నాను చూడండి. 20 2 10 2 171 2 17s, అలానే 2 10s 2 171, 2 40s, 2 9s. సో ఎంత మిగిలిన స్టూడెంట్స్? 10/171 డినామినేటర్లో 10/171 ప్లస్ 40/9. సో నేను దీన్ని ఎరేజ్ చేస్తున్నా స్టూడెంట్, ఎరేజ్ చేస్తున్నా. ఈ కంటిన్యూషన్ ఇక్కడ చేస్తున్నా. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సుక్రోజ్ ఎంత వచ్చింది స్టూడెంట్స్? 10/171. సో ఇక్కడ 171 9కి
సో దీన్ని మనం ఒక్కొక్క ఫ్రాక్షన్ గా చేసుకోవచ్చు స్టూడెంట్స్ కానీ దీన్ని మనం డెసిమల్ లో సో మనం డివిజన్ చేయాలి సో దీనికంటే ఈజీగా మనం చేసుకుందాం చూడండి 171 ఈజీగా సో ఎల్సిఎం 171 సో ఎనీ టైమ్ స్క్వేర్ స్టూడెంట్స్ 171 171 జార్ 1 10 ప్లస్ 10 ప్లస్ 99 జార్ 99 జార్ ఇది 1 టైం ఇది 19 టైమ్స్ స్క్వేర్ ఇది 19 సో ఎంత స్టూడెంట్స్ 19 4 జార్ 7 60 7 60 19 7 జార్ 19 4 జార్ 76 760 చూడండి ఇక్కడ ఎంత మిగిలింది 10 by 170 divided by 770 by 171 చూడండి ఇక్కడ 171 క్యాన్సిల్ చేసుకోవచ్చు అలానే 00 క్యాన్సిల్ చేసుకోవచ్చు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సుక్రోజ్ 1 by 77 దీన్ని మనం డివిజన్ చేయాలి స్టూడెంట్స్ 1 by 77 అంటే 0.013 డివిజన్ చేయండి 0.013 మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సుక్రోజ్ ఎంత వచ్చింది స్టూడెంట్స్ 0.013 అలానే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ వాటర్ కనుక్కోవాలి మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ వాటర్ సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ వాటర్ ఎలా వస్తుంది మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సుక్రోజ్ ప్లస్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సుక్రోజ్ డైరెక్ట్గా 1 మైనస్ సుక్రోజ్ అని రాసుకోవచ్చు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సుక్రోజ్ ప్లస్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు 1 మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ వాటర్ ఎంత 1 మైనస్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సుక్రోజ్ డైరెక్ట్గా వేసేస్తున్నా 0.013 సబ్ట్రాక్షన్ చేయండి పాయింట్ తర్వాత 3 ప్లేసెస్ ఉన్నాయి సో 0.013 0.987 మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ వాటర్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ వాటర్ ఎంత స్టూడెంట్స్ 0.987 ఇక్కడ ఒకసారి రీకాల్ చేస్తున్నా మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సుక్రోజ్ సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సుక్రోజ్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సుక్రోజ్ ప్లస్ వాటర్ సో మొత్తం సింప్లిఫికేషన్ చేసుకుంటా వెళ్ళాం 0.013 మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సుక్రోజ్ ఎంత వచ్చింది 0.013 సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సుక్రోజ్ ప్లస్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు 1 సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ వాటర్ కావాలి కాబట్టి 1 మైనస్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సుక్రోజ్ 1 మైనస్ 0.013 సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ వాటర్ సో 1లో నుంచి 0.013 సపరేట్ చేస్తే 0.987 ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం క్యాలిక్యులేట్ ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇథిలిన్ గ్లైకాల్ ఫార్ములా ఇచ్చాడు C2H6O2 ఇన్ ఏ సొల్యూషన్ కంటైనింగ్ 20% ఆఫ్ C2H6 బై మాస్ ఇథిలిన్ గ్లైకాల్ అంటే ఇలా ఉంటుంది స్టూడెంట్స్ మనకు తెలుసుగా CH2OH దీన్ని C2H6O2 అంటాం C2H6O2 రెండు కార్బన్స్ ఆరు హైడ్రోజన్స్ రెండు ఆక్సిజన్స్ ఇదనమాట సో ఇక్కడ మనకి మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇథిలిన్ గ్లైకాల్ C2H6O2 నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఇథిలిన్ గ్లైకాల్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఇథిలిన్ గ్లైకాల్ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్ ఏది అడిగితే అది నెక్స్ట్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ సో ఇక్కడ 20% ఇథిలిన్ గ్లైకాల్ బై మాస్ ఇచ్చాడు 20% ఇథిలిన్ గ్లైకాల్ బై మాస్ సో ఇక్కడ 20% C2H6O2 బై మాస్ అంటే 20 grams C2H6O2 ఇన్ 80 grams ఆఫ్ వాటర్ ఇన్ 80 grams ఆఫ్ వాటర్ అన్నమాట సింపుల్గా వాటర్లో ఉంటుంది సో ఇక్కడ
number of weight and those students ethylene glycol weight of C2H6O2 ఎంత 20 గ్రామ్స్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ C2H6O2 62 వస్తుంది 62 క్యాలిక్యులేట్ చేయండి C2H6 గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ C2H6O2 గ్రామ్ మాలిక్యులర్ 24 6 ప్లస్ 32 30 ప్లస్ 32 62 అన్నమాట ఇది ఎథిలీన్ గ్లైకాల్ ఫార్ములా ग्राम मालिक्यूलर वेट ऑफ एथिलीन ग्लाइकॉल अलाने वेट ऑफ वाटर वेट ऑफ H2O एंत स्टूडेंट्स सो 20 उंदंटे रिमेनिंग 80 ग्राम्स वाटर 80 ग्राम मालिक्यूलर वेट ऑफ वाटर ग्राम मालिक्यूलर वेट ऑफ वाटर एंत इप्पुडु 80 ने सब्स्टिट्यूट चेस्तुन्ना सो 20 by सो ग्राम मालिक 62 by 20 by 62 प्लस सो 80 by 18 सो चूँ 2 10s are 231 2 10s 31s 2 40s 2 9s सो अंत स्टूडेंट्स मन मिगल 10 by 31 डिनामिनेटर 10 by 31 प्लस 40 by 9 దీని కంటిన్యూషన్ పక్కన చేస్తాను సో ఎరేజ్ చేస్తాను స్టూడెంట్స్ టెన్ బై థర్టీ వన్ ప్లస్ 40 by 9 దీని కంటిన్యూషన్ ఇక్కడ చేస్తున్నాను 10 by 31 సో డినామినేటర్లో 31 కి 9 కి ఎల్సిఎం 31 కి 9 కి 31 9 జార్ ఎంత స్టూడెంట్స్ 9 3 27 279 ఎల్సిఎం 279 సో 31 ఎన్ని టైమ్స్ పోయింది స్టూడెంట్స్ 9 టైమ్స్ ఇంటూ 9 అలాగే 9 31 టైమ్స్ పోయింది 9 31 టైమ్స్ ఎల్సిఎం 10 9 జార్ 90 ప్లస్ 31 40s 31 40s 0 0 4 1s are 4 3s are so 0 4 12 40 10 by 31 ఎంత వస్తుంది స్టూడెంట్స్ ఇక్కడ 12 40 90 యాడ్ చేయండి 12 40 90 13 30 by 249 సో ఇది స్టూడెంట్స్ సో చూడండి నేను రెసిప్రోకల్ చేసి క్యాన్సిల్ చేస్తాను లేదంటే 0 0 అయినా క్యాన్సిల్ చేసుకోవచ్చు 0 0 క్యాన్సిల్ చేయనా 0 0 క్యాన్సిల్ 1 by 31 దీన్ని రెసిప్రోకల్ చేస్తాను 279 by 133 సో 31 9 జార్ సో 31 9 టైమ్స్ అయినా పోయేది 31 9 జార్ 279 అనే ఎల్సిఎం 9 by 133 దీన్ని డివిజన్ చేయండి స్టూడెంట్స్ 9 by 133 0.068 వస్తుంది సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇథిలిన్ గ్లైకాల్ ఎంత వచ్చింది స్టూడెంట్స్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇథిలిన్ గ్లైకాల్ C2H6O2 0.068 మరి మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ వాటర్ ఎక్కడ చేద్దాం ఇక్కడ చేస్తాం పక్కన మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ వాటర్ సో ఇక్కడ క్యాలిక్యులేట్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇథిలిన్ గ్లైకాల్ ఒకటే అడిగాడు ఎప్పుడైనా మోల్ ఫ్రాక్షన్ అడిగినప్పుడు మోల్ రెండు కాంపోనెంట్స్ కనుక్కోండి ఈచ్ కాంపోనెంట్స్ కనుక్కుంటే మనకి సో ఏది అడిగితే అది చేసుకోవచ్చు ఆబ్జెక్టివ్కి సో ఇక్కడ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇథిలిన్ గ్లైకాల్ వచ్చింది మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ వాటర్ కావాలి మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ వాటర్ డైరెక్ట్గా వేసేస్తున్నా 1 - C2H6O2 1 - 0.068 సో ఎంత వస్తుంది స్టూడెంట్స్ 1లో నుంచి పాయింట్ తర్వాత 3 ప్లేసెస్ ఉన్నాయి 0.068
0, 6, 8 सब्ट्राक्शन చేస్తున్నా 10 లో నుంచి 8 సబ్ట్రాక్ట్ చేస్తే 2 9 లో 6 పోతే 3 9 0 0.932 0.932 0.932 మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ వాటర్ 0.932 ఇంకొకటి 0.068 ఇది స్టూడెంట్స్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇథిలిన్ గ్లైకాల్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సో వాటర్ ని క్యాలిక్యులేట్ చేశాం సో జస్ట్ ఈ ఫార్ములా చేసి దాంట్లో సబ్స్టిట్యూట్ చేశా సో నెక్స్ట్ ప్రాబ్లం ఐ యామ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ థర్డ్ ప్రాబ్లం క్యాలిక్యులేట్ ది మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బెంజీన్ ఇన్ సొల్యూషన్ కంటైనింగ్ 30% బై మాస్ ఇన్ కార్బన్ టెట్రా క్లోరైడ్ సో అంతకు ముందు మనం ప్రీవియస్ గా చేసిన అన్ని సో మోల్ ఫ్రాక్షన్ సెకండ్ కాంపోనెంట్ వాటర్ ఉండేది కానీ ఇది ఆర్గానిక్ కాంపౌండ్ కాబట్టి కార్బన్ టెట్రా క్లోరైడ్ లో సో బెంజీన్ ని డిజాల్వ్ చేశారు సో మనం మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బెంజీన్ కనుక్కోవాలి బెంజీన్ ఫార్ములా C6H6 నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ C6H6 బై నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ C6H6 ప్లస్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ CCl4 ఇంకో కాంపోనెంట్ ఏంటి స్టూడెంట్స్ కార్బన్ టెట్రా క్లోరైడ్ ఫార్ములా CCl4 సో ఇక్కడ మనకి 30% CCl4 బై మాస్ అన్నాడు సో 30 గ్రామ్స్ CCl4 30 గ్రామ్ CCl4 ఇన్ 70 గ్రామ్స్ ఆఫ్ బెంజీన్ 70 గ్రామ్స్ ఆఫ్ బెంజీన్ సో ఇక్కడ చూడండి మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బెంజీన్ కనుక్కో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బెంజీన్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బెంజీన్ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ CCl4 ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ సో ఇక్కడ వెయిట్ ఎంత అయితే స్టూడెంట్స్ ఇక్కడ సో బెంజీన్ లో డిజాల్వ్ అవుతుందిగా చూడండి క్యాలిక్యులేట్ ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బెంజీన్ ఏ సొల్యూషన్ కంటైనింగ్ 30% బై మాస్ ఇన్ CCl4 అంటే 30 గ్రామ్స్ ఆఫ్ బెంజీన్ C6H6 ఇన్ 70 గ్రామ్స్ ఆఫ్ CCl4 అన్నమాట వెయిట్ ఆఫ్ C6H6 ఎంత స్టూడెంట్స్ 30 గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ C6H6 78 వెయిట్ ఆఫ్ CCl4 70 గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ CCl4 ఎంత స్టూడెంట్స్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 154 వస్తుంది చూడండి CCl4 గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ సో ఇక్కడ వేసేస్తున్నా 12 ప్లస్ 4 × 35.5 అంటే ఎంత స్టూడెంట్స్ 154 గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ CCl4 సో వెయిట్ ఎంత స్టూడెంట్ వెయిట్ ఆఫ్ బెంజీన్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 30/78 బై 30/78 ప్లస్ సో వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 70/154 చూడండి సో 3 టెన్ జార్ 3 టూస్ 3 సిక్స్ జార్ 26 అన్నమాట 3 టూస్ 3 సిక్స్ జార్ అలానే 3 టెన్ జార్ 3 టూ జార్ 6 1 ఉంటుంది 3 సిక్స్ జార్ 18 అలానే 2 ఫైవ్ జార్ 2 వన్ జార్ 2 థర్టీన్ జార్ 2 ఫైవ్స్ 2 థర్టీన్ అలానే 2 టేబుల్ 2 థర్టీ ఫైవ్స్ 2 సెవెన్ జార్ 14 2 సెవెన్ జార్ 14 అలానే 7 టేబుల్ పోయి చూడండి 7 ఫైవ్స్ 35
సో క్యాలిక్యులేషన్ ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చేసుకుంటే ఈజీగా ఉంటది. నెక్స్ట్ కంటిన్యూషన్ చేస్తున్నాను, నేను కంటిన్యూషన్ ఇక్కడే చేస్తాను. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బెంజీన్ లో మనకు ఏమేమి మిగిలింది స్టూడెంట్స్ చూడండి, ఫైవ్ న్యూమరేటర్ ఎంత మిగిలింది, ఫైవ్ బై థర్టీన్ మిగిలింది. డినామినేటర్లో ఫైవ్ బై థర్టీన్ ప్లస్ అలానే ఫైవ్ బై లెవెన్. సో ఇక్కడ ఫైవ్ బై థర్టీన్ డినామినేటర్లో చూడండి ఎల్సిఎం చేస్తున్నా. సో థర్టీన్ ఇంటూ లెవెన్, లెవెన్ త్రీ ఇస్ 33, లెవెన్ వన్ జార్ 11 ప్లస్ 3 14 143. సో ఎల్సిఎం ఎంత స్టూడెంట్స్, 143. సో ఇక్కడ 13 11 టైమ్స్, అలానే 11 13 టైమ్స్. సో 13 అనేది, సో ఇక్కడ డినామినేటర్ 13 ఉంది కాబట్టి 11 టైమ్స్, 5 11 జార్ 55 ప్లస్ అలానే 13 5 65. సో ఎంత స్టూడెంట్స్ ఇక్కడ మిగిలేదు మనకి, 5 బై 13, ఇక్కడ యాడ్ చేయండి 65, 120 వస్తుంది. 120 బై 143. సింప్లిఫికేషన్ 5 బై 13 ఇంటూ, సో రెసిప్రోకల్ 143 బై 120. సో చూడండి 5 1 జార్ 5 2 5 4 24 అన్నమాట, 5 టేబుల్తో. 13 1 జారు 13 లెవెన్ జార్ 143, 11 బై 24. ఎంత స్టూడెంట్స్, 11 బై 24 తో డివైజర్ 11 బై 24, 0.458 వస్తుంది. ఎంత వస్తుంది, సింప్లిఫికేషన్ చేయండి, 0.458. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బెంజిన్ ఎంత స్టూడెంట్స్, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బెంజిన్ 0.458. అలానే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ CCl4, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ CCl4 ఇక్కడ చేస్తున్నా స్టూడెంట్స్, దీని కంటిన్యూషన్ ఇక్కడ చేస్తున్నా, ప్లేస్ లేదు కాబట్టి. సో 0.458 వచ్చింది. సో సమ్ ఆఫ్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బెంజిన్ ప్లస్ CCl4 ఈక్వల్ టు 1. మనకి మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ CCl4 కావాలి, 1 మైనస్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బెంజిన్, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బెంజిన్. సో 1 మైనస్ 0.458 సబ్ట్రాక్షన్ చేయండి, వన్లో నుంచి సబ్ట్రాక్షన్ చేయండి. సో 1 పాయింట్ తర్వాత 3 జీరోస్, 0.458, 10 లోంచి 8 పోతే 2, 9 9 మైనస్ 5 4, 9 మైనస్ 4 5 0, 0.542. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ CCl4 ఎంత స్టూడెంట్స్, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ CCl4 0.542. ఇది స్టూడెంట్స్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్, మనకి మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బెంజీన్ అడిగాడు, సో 0.458. అలానే ఇంకో కాంపౌండ్, రెండు కాంపౌండ్స్ కనుక్కుంటే మోల్ ఫ్రాక్షన్లో మనకి ఏది అడిగినా ఈజీగా ఉంటుంది. అలానే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ CCl4 ఒకటి వస్తే ఇంకోటి ఈజీగానే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చుగా. సమ్ ఆఫ్ మోల్ ఫ్రాక్షన్ అనేది 1గా ఉంటుంది. సో 1 మైనస్ ఎంత వస్తే అంత, 0.458. సో 0.542. ఇవి స్టూడెంట్స్, సో ఈజీగా మనకి ఫ్రాక్షన్గా, సో డివిజన్స్ లేకుండా మనం ఎల్సిఎం మెథడ్స్లో, సో క్యాన్సిలేషన్ తీసుకొని ఈజీ మెథడ్స్లో ఇవి ట్రిక్స్ మోల్ ఫ్రాక్షన్ క్యాలిక్యులేట్ చేయడానికి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.